సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, లా అండ్ ఆర్డర్, ఏపీఎస్సీ, డీఐజీతో మీటింగ్. తిరుపతి లడ్డూ ప్రసాదంపై, సిట్ ఏర్పాటుపై సీఎంతో చర్చ. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, 20 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. ఎన్నికల్లో టికెట్ దక్కని వారికి పొత్తులో టికెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 నామినేటెడ్ పోస్టు. కాసేపట్లో సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలుపై సమీక్షా సమావేశం. మంగళగిరి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన తలశిల రఘురాం, టీడీపీ కార్యాలయం దాడి కేసులో విచారణ. తాడ్వాయి అడవుల్లో ప్రకృతి విపత్తుపై అటవీ శాఖ అధికారుల సమీక్ష. సమీక్షలో పాల్గొన్న ఎన్ఏఆర్సీ, ఎన్ఆర్ఎస్సీ, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తాడ్వాయి అడవిలో ఆగస్టు 31న విరిగిపోయిన 85,125 చెట్లు. విశాఖ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రభస. మేయర్ పోడియంను ముట్టడిచ్చిన వైసీపీ వామపక్ష కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు రఘురామ, పంతం నానాజీపై చర్య తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్పొరేటర్స్. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కార్పొరేటర్ల నినాదాలు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని కోటి నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు. శరణ్ నవరాత్రులకు ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. నవరాత్రుల్లో 10 రోజుల పాటు సామూహిక అభిషేకాలు, పూజలు. నెల్లూరు జిల్లా కోవూరులో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్. తనిఖీలు చేసిన 100 మంది పోలీసులు. అనంతపురం జిల్లా రామాలయంలో రథానికి నిప్పు పెట్టిన దుండగుడు. గమనించి వెంటనే మంటలు ఆర్పేసిన స్థానికుడు. సగానికి పైగా కాలిపోయిన రథం. శామీర్పేటలోని వృద్ధురాలిపై దాడి చేసి 10 తులాల బంగారం చోరీ. వారం క్రితం వృద్ధురాలి ఇంటి పక్కన అద్దెకు దిగిన భార్యాభర్తలు బర్త్డే పార్టీ అని పిలిచి వృద్ధురాలిని కట్టేసి బంగారం అపహరణ. సిద్ధరామయ్య పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. ముడా స్కామ్లో గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన న్యాయస్థానం. విచారణకు ఆదేశించే అధికారం గవర్నర్కు ఉందన్న హైకోర్టు. జార్ఖండ్లో 2వ రోజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల పర్యటన. పోలీసు ఉన్నతాధికారులతో భేటీ. రాజకీయ పార్టీలతోనూ సమావేశం కానున్న ఈసీ ప్రతినిధులు. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు భారత్ మద్దతును పునరుద్ఘాటించిన మోడీ. అమెరికా పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం. 4 రోజుల వ్యవధిలో జెలెన్స్కీ, మోడీల మధ్య ఇది 2వ భేటీ. మలయాళ నటుడు సిద్దికీకి హైకోర్టులో చుక్కెదురు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ. లైంగిక వేధింపుల కేసులో సిద్దికీని అరెస్ట్ చేసే అవకాశం.